మూడవ తరగతి నుంచే పిల్లలకు ఇంటర్నేషనల్ సర్టిఫికేషన్ టోఫుల్ ఎగ్జామ్స్ లో కూడా మన పిల్లలు చక్కగా మాట్లాడాలి చక్కగా ఇంగ్లీష్ ను అర్థం చేసుకునే పరిస్థితి రావాలి మన పిల్లలు రేపొద్దున విదేశాలకు వెళ్ళాలన్నా కూడా ఎటువంటి ఇబ్బంది పడే పరిస్థితి రాకుండా ఉండాలి ग्लोबल सिटिजन्स मन पिल तैयार कावाली मूडो तरगति पिल को टोफल लो प्रिपरेशन कोसम करिकुलम तीसुकोच्चिंदी जगन माम प्रभुत्वंलोने संदर्भंगा तेलियजेस्ता उन्ना गतंलो తెలుగు మీడియం లో మాత్రమే పాఠాలు చెప్పే స్కూళ్ళల్లో ఈ రోజు జాతీయ అంతర్జాతీయ స్థాయిలోకి కూడా పిల్లలకు పాఠాలు ఎలా చెప్పాలి పిల్లలు అలా ఎలా ఎదగాలి అని చెప్పి ఆలోచనలు జరుగుతా ఉన్నవి కూడా మీ జగన్ మామ ప్రభుత్వంలోనే అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా పిల్లలకు బైలింగ్వల్ టెక్స్ట్ బుక్స్ బైలింగ్వల్ టెక్స్ట్ బుక్స్ అంటే ఒక పేజీ తెలుగు మరో పేజీ ఇంగ్లీష్ రెండు పక్కల పక్కనే పిల్లలు చక్కగా మొట్టమొదటిసారిగా పిల్లలకు బైలింగ్వల్ టెక్స్ట్ బుక్స్ ఇవ్వడమే కాకుండా బైజూస్ కంటెంట్ ను కూడా మన పాఠాల్లోకి అనుసంధానం చేయడం కూడా ఈ నాలుగు సంవత్సరాలలోనే మీ జగన్ మామ ప్రభుత్వంలోనే జరిగింది అని సందర్భంగా తెలియజేస్తా ఉన్నా ఆరవ తరగతి నుంచి ప్రతి క్లాస్ రూమ్ ను కూడా డిజిటలైజ్ చేసి ఆ ప్రతి క్లాస్ రూమ్ లోను ఐఎఫ్పిలు తీసుకొచ్చి ఇంటరాక్టివ్ ఫ్లాట్ ప్యానెల్స్ తీసుకొచ్చి పిల్లలకు సులభంగా చదువులు అర్థమయ్యే మాదిరిగా డిజిటల్ బోధనను స్కూల్స్ లోకి తీసుకొచ్చింది ఆరవ తరగతి నుంచి ప్రతి క్లాస్ రూమ్ లోనూ కూడా ఈ డిజిటల్ బోధన తీసుకొస్తా ఉన్నది కూడా మీ జగన్ మామ ప్రభుత్వంలోనే అని సందర్భంగా తెలియజేస్తా ఉన్నా రోజుకొక మెనూతో రోజుకొక మెనూతో ఒకే రకమైన తిండి తినలేరు పిల్లలు ఆ తిండి కూడా న్యూట్రిషియస్ గా బాగా ఉండాలి అని రోజుకొక మెనూతో చివరికి పిల్లలకు చిక్కి రాగి జావా కూడా తీసుకొచ్చి గోరు ముద్దగా దానికి నామకరణం చేసి నా పిల్లలకు మంచి భోజనం ఉండాలి అని ఆలోచన చేసిన ప్రభుత్వం కూడా మీ జగన్ మామ ప్రభుత్వమే అని సందర్భంగా తెలియజేస్తా ఉన్నా పిల్లలు ఎదగాలి ఎదిగేటప్పుడు ఆ పిల్లలు చిన్న పిల్లలుగా ఉన్నప్పుడు ఎదిగేటప్పుడు వాళ్ళ మెదడు ఎదగాలి అని అంటే సరైన పోషణం ఉండాలి సరైన తిండి ఉండాలి అని ఆలోచన చేసి అంగన్వాడీల్లో సైతం మార్పులు తీసుకొస్తూ అంగన్వాడీల్లో గర్భిణీలు బాలింతలు పిల్లలకు సంపూర్ణ పోషణం అమలు చేస్తా ఉన్నాం అదే గిరిజన ప్రాంతాల్లో అయితే సంపూర్ణ పోషణం ప్లస్ కూడా అమలు చేస్తా ఉన్నాం ఇది కూడా మీ జగన్ మామ ప్రభుత్వంలోనే అని సందర్భంగా తెలియజేస్తా ఉన్నా పాఠశాలలన్నీ కూడా రూపురేఖలు మార్చి ఆ పాఠశాలల రూపురేఖలు అక్షరాల 45,000 స్కూళ్ళు గవర్నమెంట్ స్కూల్
నాడు నేడు తీసుకొచ్చాం. రూపురేఖలన్నీ కూడా సమూలంగా కూడా మారుస్తా ఉన్న పరిస్థితి ఇది జరుగుతా ఉన్నది కూడా మీ మేనమామ ప్రభుత్వంలోనే అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. సగర్వంగా గవర్నమెంట్ స్కూళ్ళల్లో డిజిటల్ విద్యను ప్రోత్సహిస్తూ 8వ తరగతి పిల్లలకు ఆ పిల్లలతో పాటు ఆ టీచర్లకు ఇద్దరికీ కూడా ఆన్లైన్ లోను ఆఫ్లైన్ లోను కూడా రెండింటిలోను కూడా పనిచేసే విధంగా వారికి ట్యాబ్స్ అందిస్తా ఉన్న ప్రభుత్వం కూడా మీ మేనమామ ప్రభుత్వమే అని చెప్పి సందర్భంగా తెలియజేయడానికి సంతోషపడతా ఉన్నా. చదువులు ఒకటే కాదు, పిల్లలు ఆ మెస్ ఖర్చులు, ఆ తల్లిదండ్రులు ఆ హాస్టల్ ఖర్చులు, ఆ మెస్ ఖర్చులు కూడా భరించలేని పరిస్థితుల్లోనే ఉంటారు. ఆ హాస్టల్ ఖర్చులు, ఆ మెస్ ఖర్చులు, ఆర్థిక సహాయం కూడా వాళ్ళ నెత్తిన భారం కాకూడదు అని చెప్పి ఆ పిల్లల కోసం, ఆ తల్లిదండ్రుల కోసం ఆరాటపడి ఆ పెద్ద చదువులు చదువుతూ ఉన్న ఆ పిల్లలకు వసతి దీవెన అనే కార్యక్రమాన్ని తీసుకొచ్చింది కూడా మీ మేనమామ ప్రభుత్వమే అని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. పిల్లలు ఇంకా గొప్పగా చదవాలి. మన పిల్లలు రేపొద్దున సత్య నాదెళ్లతో పోటీ పడాలి. ఒక సత్య నాదెళ్ల కాదు, ప్రతి కుటుంబం నుంచి ఒక సత్య నాదెళ్ల రావాలి. విదేశీ చదువులు చదవాలి అనంటే షాక్ కొట్టే మాదిరి రేట్లుంటాయి. చదవలేని పరిస్థితి ఉండకూడదు అని ప్రపంచంలోనే టాప్ కాలేజెస్, ప్రపంచంలోనే టాప్ 50 కాలేజెస్లో 21 ఫ్యాకల్టీస్లో ఆ టాప్ 350 కాలేజెస్లో ఏ పిల్లాడికి ఏ పాపకు సీటు వచ్చినా సరే 1,25,00,000 వరకు పూర్తి ఫీజులు. భరించడానికి ముందుకొచ్చిన ప్రభుత్వం కూడా మీ మేనమామ ప్రభుత్వమే అని సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఈరోజు ఆ స్టాన్ఫోర్డ్ గురించి మాట్లాడినా, ఆ కార్నెగీ మిలన్ గురించి మాట్లాడినా, ఆ పెద్ద పెద్ద కాలేజీల గురించి ఏది మాట్లాడినా కూడా అక్కడ ఫీజులు చూస్తే 80 లక్షలు 90 లక్షలు ఫీజులు. ఆ ఫీజులు కట్టలేని పరిస్థితిలో ఉన్న ఆ పిల్లలకు తోడుగా ఈరోజు ఆ ఫీజులు 1,25,00,000 పర్వాలేదు, మీకు సీటు వస్తే చాలు, చదివించడానికి మీ మేనమామ ఉన్నాడు అని భరోసా ఇస్తా ఉన్నాం ఈరోజు ఈ ప్రభుత్వం. జీవితంలో జీవితంలో స్థిరపడడానికి చదువు ఎంత ఇంపార్టెంటో, చదువు ఎంత అవసరమో కూడా అందరికీ కూడా గుర్తుండాలి అని చెప్పి 10వ తరగతి పూర్తి చేసి ఉండాల్సిందే అన్న నిబంధనతో వైఎస్ఆర్ కళ్యాణమస్తు షాదీ తోఫాను కూడా తీసుకొచ్చి అమలు చేస్తా ఉన్న ప్రభుత్వం కూడా మీ మేనమామ ప్రభుత్వమే అని సందర్భంగా తెలియజేస్తా ఉన్నా.